వ్యవసాయం పనేనండి. వ్యవసాయం పని చేస్తున్నారు. ఎట్లుందమ్మా మన గ్రామం అభివృద్ధి చెందిందా లేదా? బాగా అభివృద్ధి చెందిందండి. ఏమైనా సమస్యలు, నీళ్ళ సమస్యలు కానీ, రోడ్ల సమస్యలు కానీ? లేదండి, ఏ సమస్యలు లేవు. చంద్రబాబు నాయుడు గారు బాగా అభివృద్ధి చేశాడు. అమరావతి గురించి కానీ, ఇప్పుడు డ్వాక్రా మహిళలకు కానీ, పసుపు కుంకాలకు కానీ లోన్లు ఇవ్వటం కానీ బాగా అభివృద్ధి చేశారు. డబ్బులు వచ్చాయమ్మా మీకు పసుపు కుంకుమ డబ్బులు? వచ్చినాయండి, రెండో విడత కూడా వచ్చినాయి. పింఛన్ తీసుకునే వాళ్ళు ఉన్నారమ్మా? లేదండి, పింఛన్ వాళ్ళు ఎవరు లేదు. పింఛన్ అందుకు మా వాళ్ళ ఊర్లలో వాళ్ళకి అందుకు సక్రమంగానే వస్తాయి. సక్రమంగానే వస్తున్నాయండి, 2000 వస్తున్నాయి. లెగలైన వాళ్ళకు కూడా వచ్చి ఇంటికి వచ్చి ఇస్తున్నారండి. అన్ని బాగానే జరుగుతుంది. మళ్ళీ ఏ పార్టీ అధికారంలోకి వస్తే సామాన్యులకు బాగుంటుంది అనుకుంటున్నారు? తెలుగుదేశం వస్తేనే బాగుంటుంది చంద్రబాబు నాయుడు గారు. లోకల్గా చూసుకుంటే మీ నియోజకవర్గంలో ఈసారి టీడీపీ తరఫున దేవినేని అవినాష్ గారు పోటీ చేస్తున్నారు, మరి ఆయన గెలిచే అవకాశం ఉందంటారు? కంపల్సరీగా గెలుస్తారండి తెలుగుదేశం పార్టీ. మాకు పసుపు కింద డబ్బులు అందినయ్యి, 2 సార్లు అందినయ్యి. మేము బాగా వేస్తాము. మామూలుగా మీకు మాత్రం తెలుగుదేశానికి ఓటు గట్టిగా వేస్తాము. మాకు ఆడపడుచులకి బాగా మంచి పనులు చేస్తున్నారు. మాకు చంద్రబాబు నాయుడు మేము గెలిపిస్తాం శుభ్రంగా. అవినాష్ గారు నిన్న వచ్చారంట కదా ఇక్కడ మీ ఊరికి, మనిషి ఎట్లా ఉన్నాడు అంటే అందరితో బాగానే మాట్లాడారు. మగోళ్ళు అంటున్నారు వచ్చారు మీటింగ్కి, బాగానే మాట్లాడారు. ఆయన గుడివాడకి నిలబడుతున్నారు అన్నారు. మేము వేస్తాం ఓటు. గెలుస్తాడు ఆయన? గెలుస్తాడు. పసుపు కుంక కింద వస్తున్నాయి? వస్తున్నాయి. ఎట్లుంది మన గ్రామ అభివృద్ధి? జరిగింది జరిగింది, బాగానే ఉంది. అమ్మా నమస్తే అమ్మా. ఏం పేరు? పల్లి సచివతి. ఓకే అమ్మా, ఎట్లుందమ్మా మన గ్రామ అభివృద్ధి? జరిగిందా? బాగానే ఉందమ్మా. చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చూశారు కదా, ఎలా అనిపించింది? బాగుందమ్మా, ఆడవాళ్ళకి చాలా మేలు చేస్తున్నారు. డబ్బులు ఏమన్నా వచ్చాయమ్మా? వచ్చాయి. ఇక్కడ మళ్ళీ ఈసారి టీడీపీ తరపు నుంచి దేవినేని అవినాష్ గారు అయితే పోటీ చేస్తున్నారు, మరి ఆయన గెలిచే అవకాశం ఉందంటారమ్మా? నిన్న వచ్చారంట మా ఊళ్ళోకి. మేమైతే మాకైతే తెలియదు అనుకుంటున్నారు, వస్తారనే మాకు. ఎందుకమ్మా ఆయన రావాలంటున్నారు? అంటే ఇంత ముందు నుంచి చేస్తున్నారు కదమ్మా, దాన్ని బట్టి ఆయన వస్తారని. పసుపు కుంకుమ కింద ఏమన్నా డబ్బులు వచ్చాయమ్మా? ఇచ్చారు ఇచ్చారు. వచ్చింది వచ్చింది. బాగానే సాయం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. మనకేమన్నా మన గ్రామం ఏమన్నా అభివృద్ధి జరిగిందంటారా? జరుగుతుంది. చంద్రబాబు గారు మళ్ళీ గెలిచే అవకాశం ఉందంటారా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం? వస్తుంది, బాగానే వస్తుంది.